అక్కినేని నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సవ్యసాచి భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా థియేటర్స్ లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ లో చేతు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు మాధవన్ నెగటివ్ రోల్ పోషించగా సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటించారు. ఎంఎం కీర్వాణి సంగీతం అందించారు. టీజర్ ట్రైలర్ లు ఆకట్టుకోవడంతో పాటు ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహించడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రంపై ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. అయితే యుఎస్ లో ప్రీమియర్ షోలు ముందే ప్రదర్శితం కావడంతో అక్కడ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది సవ్యసాచి సినిమా. ఈ ఏడాది విడుదలైన శైలజారెడ్డి అల్లుడు చిత్రం $100,000 సాధించగా ప్రేమం $74,000, రారండోయ్ వేడుకు చూద్దాం $67,000 రాబట్టింది. ఈ కలెక్షన్ సవ్యసాచి ఈజీగా బీట్ చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేసుకుంటున్నారు. కాగా సవ్యసాచి సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే మంచి విజయం సాధించిన సందర్భంగా సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సవ్యసాచి మూవీ మొదటి షో చూసిన నాగ చైతన్య మేనమామ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ సవ్యసాచి సినిమా నాకు నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వెంకటేష్ చేసిన కామెంట్స్ తో నాగార్జున నాగ చైతన్య ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే వెంకటేష్ తాను చేసిన కామెంట్స్ కు వివరణ ఇస్తూ సవ్యసాచి సినిమాలో అత్యద్భుతమైన నటనను కనబరిచి నాగ చైతన్య నటనలో మరో మెట్టు ఎక్కాడని, ట్విన్ సిండ్రోమ్ లాంటి వెరైటీ కాన్సెప్ట్ ఎంచుకున్న పూర్తి ప్రతిభ కనపరిచి ఆ పాత్రకు న్యాయం చేశాడని చెబుతూ నాగ చైతన్య కెరీర్ లోనే మంచి సినిమాగా సవ్యసాచి నిలుస్తుందని విక్టరీ వెంకటేష్ తెలిపాడు. వయసులో పెద్దవాడినైనా నేను నాకన్నా చాలా చిన్నవాడైన నాగ చైతన్యను పొగిడితే అది నాగ చైతన్య కెరీర్ కు మేలు చేయదంటూ, సవ్యసాచి సినిమా నాకు నచ్చడం కాదు, నా మనసుకు బాగా హత్తుకుందని విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య నటన గురించి, సవ్యసాచి సినిమా గురించి తన మనసులో మాటను బయట పెట్టడంతో నాగార్జున నాగ చైతన్యలు వెంకటేష్ మొదట ఇచ్చిన షాక్ నుండి తేరుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వతహాగా వెంకటేష్ కు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాస్తంత ఎక్కువ. అందుకే వెంకటేష్ ఎప్పుడు ఏది మాట్లాడినా ముందు కాస్త టెన్షన్ పెట్టి తర్వాత అసలు విషయం చెప్తూ థ్రిల్ గురి చేస్తుంటాడు. అలాగే సవ్యసాచి సినిమా తనకు నచ్చలేదని మొదట నాగార్జున నాగ చైతన్యను కంగారు పెట్టి ఆ తర్వాత మనసుకు హత్తుకుందని వారిని రిలాక్స్ చేసి సరదాగా ఆట పట్టించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.